తిరిగి వార్తలకు స్వాగతం. ఎలాంటి విచారణ లేకుండా అంగన్వాడీలను విధుల నుంచి తొలగించడం దారుణమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ విమర్శించారు. కలెక్టరేట్ వద్ద జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల దీక్షా శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలను విధుల నుండి తొలగించడం దారుణమని సిపిఎం రాష్ట్ర నేత గఫూర్ ఆరోపించారు. అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్షలకు ఆయన మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి విచారణ లేకుండా అంగన్వాడీలను తొలగించడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్త సమ్మె చేపట్టనున్నామని, ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలో సిపిఎం నాయకులు చంద్ర రాజగోపాల్, అజయ్ కుమార్, కత్తి శ్రీనివాసులు, అన్నపూర్ణ, రెహానా బేగం, మస్తాన్బీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను విద్యుత్ శాఖ దోపిడీ చేస్తోందన్నారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్. నెల్లూరులోని రామచంద్రారెడ్డి భవన్లో జరిగిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు బాలాజీ నగర్లోని రామచంద్రారెడ్డి భవన్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ హాజరై మాట్లాడారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నారని, కానీ విద్యుత్ శాఖ వారితో సమానమైన వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. బినామీ కాంట్రాక్టర్లు పబ్బం గడుపుకుంటున్నారని, ఉద్యోగుల శ్రమ దోపిడీ జరుగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సూరిబాబు, నాగబ్రహ్మచారి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి వేడుకలను పురస్కరించుకుని నెల్లూరులో సోమవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ వివరాలను విశ్వ హిందూ పరిషత్ ఉత్తర ప్రాంత కార్యదర్శి మిన్నికంటి హనుమంతరావు వెల్లడించారు. విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా నెల్లూరులోని కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభను నిర్వహించనున్నారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు ప్రవీణ్ తోగాడియా ఈ కార్యక్రమానికి హాజరవుతారని నేతలు వెల్లడించారు. నెల్లూరులోని సంతపేటలో విహెచ్పి ఉత్తర ప్రాంత కార్యదర్శి మన్నికంటి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ ఈ సభలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో విహెచ్పి నేతలు మెంటా రామ్మోహన్, మిడతల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్యాధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ భాయ్ తొగడియా ఆయన గారు మన ఈ వర్గలో పాల్గొంటూ రేపు 7వ తారీఖు సాయంకాలం గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులో సాయంకాలం 5 గంటలకు ఒక బహిరంగ సభ ఉంది. నెల్లూరు నగరవాసులు, అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామవాసులందరినీ కూడా ఈ సభకు విచ్చేసి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్తు కోరుతున్నది. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు మోహన్ రావు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్లకు 5 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు మోహన్ రావు ఆరోపించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిషనర్లు తరచూ మారుతుండడం వల్ల బకాయిలను ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ పనులతో కాంట్రాక్టర్లు అప్పుల పాలవుతున్నారని ఆవేదన చెందారు. ఇకనైనా పట్టించుకుని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు నాగేశ్వరరెడ్డి, రత్నకుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సామ్సన్ గారు ఉన్నప్పుడు పనులు చేసాము. అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి డబ్బులు లేకపోయినా గమ్ముగా ఉండేము. చక్రధర బాబు వచ్చిన తర్వాత కలెక్షన్ బాగా దండిన తర్వాత మా డబ్బులు ఏమైనా అడిగిన తర్వాత 33% వర్కులన్నీ ఇన్స్పెక్షన్ చేసి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత 33% మాకు పేమెంట్ ఇచ్చారు. ఇంకపోతే 25% మాకు రావాలా. మా వర్కులన్నీ ఇన్స్పెక్షన్ చేసి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతే మాకు డబ్బులు ఇచ్చారు. ఇవి కాకుండా గ్రాంట్ వర్కులు అని చెప్పి మా కాడ వార్డుకి 10 లక్షలు అక్కడ పనులు చేయించున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆ డబ్బులు కూడా రావాలా. పై అధికారులు కానీ మేయర్ గారు కానీ కాంట్రాక్టుల మీద దయ చూపించి మా డబ్బులు మాకు తొందరగా ఇప్పించవలసినదిగా కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తున్నాము. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులకు ఆయన పలు సూచనలు ఇచ్చారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. అలానే ఆర్టీసీ సమ్మె ప్రభావంపై చర్చించారు. ఇసుక రీచ్లలో అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇంకా జిల్లా కలెక్టర్ జానకిని అడిగి పలు వివరాలను తెలుసుకున్నారాయన. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు జేసీ ఇంతియాజ్ అహ్మద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పొదలకూరు మండలం మరుపూరు వద్ద ఎయిర్ ఫోర్స్ రాడార్ కేంద్రం కోసం 63 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎంఆర్ఓ కృష్ణారావు ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఇందుకు సంబంధించిన పత్రాలు అందజేశారు. పొదలకూరు మండలంలోని మరుపూరు గ్రామంలో ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాడార్ కేంద్రం ఏర్పడనుంది. విమానాల సిగ్నల్స్ కు సంబంధించిన ఆపరేషన్స్ ఇక్కడ నుండి జరగనున్నాయి. 2016 నుండి ఈ కేంద్రం ద్వారా సిగ్నలింగ్ వ్యవస్థను చేపట్టేందుకు అధికారులు సన్నద్దమయ్యారు. అందులో భాగంగా మరుపూరుకు చేరుకున్న ఎయిర్ ఫోర్స్ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఎంఆర్ఓ కృష్ణారావు వీరికి 63 ఎకరాల 6 సెంట్ల భూమిని అప్పగించారు. వీటికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేశారు. భవిష్యత్తులో మిగిలిన స్థలాన్ని ఇస్తామని ఎంఆర్ఓ చెప్పారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా అన్నారు. 1000 మంది అధికారులు ఇక్కడ పనిచేసేలా భవన నిర్మాణాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మురళి, ఆర్ఐ హజరత్ బాబు, సర్వేయర్లు, వాయుసేన అధికారి మణి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భద్రతా వ్యవస్థని కాపాడేదానికోసంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మన దేశం మీదకి శత్రు విమానాలు కానీ శత్రువులు ఎవరైనా కానీ దాడి చేసే ప్రమాదం ఉండాలని గ్రహించి దానికి సంబంధించి రాడార్ వ్యవస్థని మన స్టేట్లో 3 చోట్ల పెడుతున్నామని చెప్పి తెలుపుతున్నారు. దాంతో మన నెల్లూరు జిల్లాలో ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిని టెక్నాలజీకి సంబంధించి ఈ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో కార్పొరేషన్లోని తన ఛాంబర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కార్పొరేషన్లోని తన ఛాంబర్లో వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. వేసవిలో పాఠశాలలపై అధికారులు సర్వే నిర్వహించి పాఠశాల స్థితిగతులను అధ్యయనం చేస్తారని తెలిపారు. అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించి స్కూళ్ల పునఃప్రారంభంలోపు పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేషన్ తరపు నుంచి ఫుల్ 100% టీచర్స్, ఎంతమంది పిల్లలకి ఎంతమంది టీచర్స్ ఉందో ఆ థమ్ రూల్ ప్రకారం ప్రతి ఒక్కరిని అది టెంపరరీగా పర్మనెంటా ఏది అయినప్పటికీ ఆ రెండింటిని మనం ఫుల్గా అపాయింట్ చేయడం కానీ జరుగుతుందని ల్యాబ్స్, కంప్యూటర్స్ అలాగే ఫర్నిచర్ కానీ ఆ పిల్లలు అందరిలాగా కూర్చొని మంచి బల్లలు అలాగనే టీచర్స్ కానీ మంచి ఫర్నిచర్ కానీ చేయించడం కానీ ఈసారి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే గ్రౌండ్స్ కానీ మన యొక్క కార్పొరేట్ స్కూల్ గ్రౌండ్స్లో క్లీన్ చేపించడము, అట్నే వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ సామాగ్రి ఏమైతే ఆ యొక్క గ్రౌండ్ పరిస్థితుల్లో ఏమేమి ఆడుకోవచ్చు దాని ప్రకారం ఆ స్కూల్కి అయ్యగాని అరేంజ్ చేయడం జరుగుతుంది. కాలనీల అభివృద్ధి కోసం స్థానికులు ఓ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. మేయర్ అబ్దుల్ అజీజ్ తో కలిసి గోమతి నగర్లో వాటర్ పైప్లైన్ పనులను ప్రారంభించారు. నగరంలోని గోమతి నగర్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న పైప్లైన్ పనులకు మేయర్ అబ్దుల్ అజీజ్ తో కలిసి శంకుస్థాపన చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గోమతి నగర్ విస్తరిస్తున్న ప్రాంతమన్నారు. అలాంటి ప్రాంతంలో మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలానే స్థానికులు ఓనర్స్ అసోసియేషన్ పేరుతో అసోసియేషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం మాట్లాడిన మేయర్ అజీజ్ నగరాభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వంశీ నాయకులు పాల్గొన్నారు. 300 మీటర్ పైప్ లైన్ వేయడం జరిగింది. సో ఇక్కడ ఉండే ఇళ్ళన్నిటికీ కార్పొరేషన్ వాటర్ రావడం జరుగుతుంది. ఈ యొక్క పైప్ లైన్ 300,000 రూపాయలతో నిర్మించడం జరుగుతుంది. దీనికి మెయిన్గా బీవీ నగర్ ఉండే ఈఎల్ఎస్ఆర్ నుంచి అక్కడ ఉండే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఈ వాటర్ రావడం జరుగుద్ది. కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వాటర్ కానీ వేయడం జరిగింది. ఇంకా ఏం వసతులు ఉన్నా కార్పొరేషన్ తరపు నుంచి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ప్రజలకి ఇవ్వాల్సిన మెయిన్ ఎమ్యూనిటీస్ అన్నీ ఏదున్నా కానీ కార్పొరేషన్ తప్పకుండా వాళ్ళకి సరైన సమయంలో అన్నీ కానీ అందజేస్తాయని తెలియజేస్తారు. గోమతి నగర్, హర్నాథపురం రెండింటినీ కలిపి
పెద్ద వంతెన ఒకటి పూర్తిగా పోతుంది. అది పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా కూడా చాలా వేగవంతంగా ఈ ప్రాంతం అంతా కూడా నూతనంగా ఇల్లు కట్టుకునే వ్యక్తులు కూడా ఎక్కువ అవుతారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కనీస వసతులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాంత వాసులందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే, గోమతి నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో స్థానికంగా అందరూ కూడా ఒక అసోసియేషన్లో ఫామ్ అయినట్లయితే భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి అటు కార్పొరేషన్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అన్ని రకాల కూడా సహకారం ఉంటుంది. నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై టీడీపీ నాయకులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణపై విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. రుణమాఫీ నుంచి పెన్షన్ల వరకు గతంలో కంటే నిధులు ఎక్కువే ఇస్తున్నామని చెప్పారు. ఈ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణపై సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి స్పందించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల పక్షాన నిలిచి వారి రుణాలను మాఫీ చేశారని చెప్పారు. అక్రమ బిల్లుల ద్వారా కార్పొరేషన్ నిధులు కాజేస్తున్నారని ఆనం వివేకానందరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా ముంగమూరు స్పందించారు. కార్పొరేషన్ నూతన పాలక మండలి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా పెట్టలేదని, ఆధారాలు చూపి ఆరోపణలు చేయాలని సూచించారు. సీనియర్ రాజకీయ నేత అయిన వివేకానందరెడ్డి ఇలా మాట్లాడడం సరికాదని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు చాట్ల నరసింహారావు, ఎస్కే మున్వర్ తదితరులు పాల్గొన్నారు. మన కార్పొరేషన్కి ఇవ్వాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అట్కో ద్వారా దీన్ని శాంక్షన్ చేయించారు మన మంత్రి గారు నారాయణ గారు. దీన్ని కూడా విడ్డూరంగా మాట్లాడుతున్నారు, ఇది దీనివల్ల అప్పులు అయిపోతున్నారని చెప్పి. ఈరోజు అట్కో నుంచి గతంలో కూడా మన నెల్లూరు కార్పొరేషన్ శాంక్షన్ అయింది. అట్కో నుంచి ఎన్ని నిధులు శాంక్షన్ అయినా కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది, కానీ మన కార్పొరేషన్ కట్టాల్సిన అవసరం లేదు. నెల్లూరు నగరానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ చేస్తున్నారు ఆయన. ఆయన మొన్ననే చెప్పారు 200,00,000 ఎకరాలకి 400 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఆయన రిలీజ్ చేస్తానన్నారు. 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అదనంగా 200,00,000 ఎకరాలు పంట పండేటట్టుగా నెల్లూరు జిల్లాలో చేయడం జరుగుతుందని చెప్పి మన మంత్రి గారు నారాయణ గారు చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ చేస్తుంటే మంత్రి గారిని కూడా విమర్శించడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎందువల్లంటే మీరు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీరు చేయండి. ఎందువల్లంటే మీరు శాసనసభ్యుడిగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీరు చేయండి. మున్సిపల్ కార్పొరేషన్లో బిల్లుల ద్వారా దోచేస్తున్నారన్నారు, కానీ వాస్తవంగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కొత్తగా పనులే మొదలుపెట్టలే ఇప్పటి వరకు కూడా. గతంలో ఉండేటువంటి బిల్స్ ఉంటాయే కానీ ప్రస్తుతం అయితే మున్సిపాలిటీలో ఎలాంటి కొత్త బిల్స్ తయారు చేయడం కానీ ఎక్కడ కూడా ఇచ్చినట్టు కానీ ఏదైనా రుజువులు ఉంటే చెప్పండి, అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మున్సిపాలిటీలో కోట్లు తినేస్తున్నారు, కోట్లు దోచేస్తున్నారు అని చెప్పి ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగి మీరు మున్సిపల్ చైర్మన్గా 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు దానికి రుజువుతో కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి వివేకానందరెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.